Hello everyone, this is your Lekkala Master Harigopal. This video is regular mathematics. A special observe property about the digit. A special thing discuss. What is it? We have already told 0 to 9 work. These 10 digits are entire mathematics. Things observe chesna, man, 10 digits lo ne man work chesta untam. Ee particular 10 digits lo kuda each and every digit ki dani own importance anedi untundi, and all that importance is pure ga mathematical ga maatrame untu unde. But ippudu nenu cheppabothunna oka particular speciality about a particular digit cast the English language ki kuda convey untundi kabatte chala unique speciality laga naaku anipinchindi. Enta digit, enta speciality ante, so digit 4. So, chala unique digit idi na observation prakara. Chala mundi deeni chudagane, yes, 4 anedi first composite number, 4 anedi perfect square. Inkasta deep ga alochiste, algebra lo manaki chala rakalaina equations untai. Alanti equations lo chudadaniki chala andarga anipinche konni equations lo idokati. X power root x is equals to root x power x. Chudadaniki chala beautiful ga kanapadutundi. ఈ ఈక్వేషన్ ని 4 ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై చేస్తుంది, లేదంటే ఈ ఈక్వేషన్ కి 4 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. సో ఇలాంటివి కాకుండా కాస్త డీప్ గా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఒక స్పెషల్ ప్రాపర్టీ కలిగి ఉంది 4 అనేది. అది ఏంటి అంటే కసెట్ వన్ని పక్కకి పెడతాం. సో ఎవ్రీ డిజిట్ కి మనం తీసుకుంటున్న ప్రతి డిజిట్ కి నంబర్ నేమ్స్ మనం జనరల్ గా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఎలా రాస్తాము, 1 అంటే ONE, 0 అంటే ZERO. సో ఇలా నెంబర్ నేమ్స్ రాస్తే, సో ఒక చిన్న లిస్ట్ లాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డిజిట్ నెంబర్ నేమ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ దట్ పర్టికులర్ నేమ్ అంటే ఇక్కడ డిజిట్ 0 అని రాస్తున్నాను, సో ZERO అని రాస్తాం. సో ZERO లో నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 అని రాస్తున్నాను. సో జస్ట్ 3 కాలమ్ లాగా ఇలా రాశాను, డిజిట్ నెంబర్ నేమ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. సో 0 కి ZERO 4 వచ్చింది, 1 కి ONE 3 వచ్చింది, 2 కి TWO 3 వచ్చింది, 3 కి THREE 5 వచ్చింది, 4 కి FOER 4 వచ్చింది, 5 కి FIVE 4 వచ్చింది, 6 కి 3 వచ్చింది, 7 కి 5, 8 కి 5, 9 కి 4. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక 4 కి మాత్రమే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఇట్స్ నెంబర్ నేమ్, దాని నెంబర్ నేమ్ లో నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది, మిగిలిన 8 కి కూడా మనకి మ్యాచ్ కాలేదు. సో దీన్ని చూడగానే ఓకే బానే ఉంది, బట్ అంత స్పెషాలిటీ ఏముంది అని మీకు అనిపించవచ్చు, అదే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు. బట్ ద బ్యూటీ ఈస్ నాట్ ఓన్లీ దిస్ 10 డిజిట్స్, మీరు ఏ నెంబర్ తీసుకుని దాని నెంబర్ నేమ్ రాసుకుని ఆ నెంబర్ నేమ్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చూసుకుని దాన్ని మళ్ళీ పర్టికులర్ నెంబర్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట 4 దగ్గరకు చాటిపోతుంది. సో ఇది క్లియర్ గా అర్థం కావాలంటే నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను 75 మనం ఎలా రాస్తాం, SEVENTYFIVE. మీరు చూస్తే టోటల్ 11 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 11 ఇప్పుడు నేను ఒక నెంబర్ లాగా తీసుకుంటున్నాను. సో 11 కి ELEVEN 6 ఆల్ఫాబెట్స్ వచ్చాయి, ఈ 6 ని మళ్ళీ ఇంకొక నెంబర్ లాగా తీసుకుంటున్నాను, SIX 3 ఆల్ఫాబెట్స్ వచ్చాయి. సో 3 ని ఒక నెంబర్ లాగా తీసుకుంటున్నాను. సో THREE 5 ఆల్ఫాబెట్స్ వచ్చాయి, 5 ని ఒక నెంబర్ లాగా తీసుకుంటున్నాను, FIVE 5 4 4 మళ్ళీ FOER 4. సో 4 దగ్గరకు వచ్చాయిపోయింది, మళ్ళీ మీరు 4 కి రాద్దామన్నా కూడా మళ్ళీ 4 ఏ వస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్ వన్, లెట్ మీ గో ఫర్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ లైక్ 68 SIXTY EIGHT. టోటల్ గా చూస్తే 10 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 10 తీసుకుంటున్నాను, 10 TEN 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, మళ్ళీ 3 తీసుకుంటున్నాను, 3 THREE 5 ఆల్ఫాబెట్స్ వచ్చాయి, 5 తీసుకుంటున్నాను, FIVE 5 4 ఆల్ఫాబెట్స్ వచ్చాయి, మళ్ళీ 4 తీసుకున్నాను, FOER 4. సో 4 దగ్గర నుంచి అయిపోయింది. సో నాట్ ఓన్లీ 2 డిజిట్ నెంబర్, యూ టేక్ ఎనీ అదర్ 3 డిజిట్ నెంబర్. సపోజ్ వి విల్ టేక్ విత్ 283. సో 283 మీరు చూస్తే టోటల్ గా 24 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 24 తీసుకుంటున్నాను. సో 24 రాస్తే TWENTYFOER 4 ఒకసారి చూస్తే 10 ఆల్ఫాబెట్స్ వచ్చాయి, మళ్ళీ 10 రాసుకుంటున్నాను, TEN 10 3 ఆల్ఫాబెట్స్, మళ్ళీ THREE 5 ఆల్ఫాబెట్స్, మళ్ళీ FIVE 4 ఆల్ఫాబెట్స్. సో ఏ నంబర్ తీసుకుని దాని నెంబర్ నేమ్ రాసుకుని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట 4 దగ్గర ఆగిపోతుంది. ఇది
కాస్త యూనిక్ గా నాకు అనిపించింది, ఎందుకంటే ఇప్పటి వరకు మనం అన్ని ప్రాపర్టీస్ ప్యూర్ గా మ్యాథమెటికల్ గా అబ్జర్వ్ చేయడం చూసాం, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెంబర్ నేమ్స్ తీసుకొని ఈ పర్టికులర్ డిజిట్ కి ఎందుకు కనెక్ట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను కూడా క్లియర్ గా ఆలోచించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన అబ్జర్వేషన్ నాకు ఇది. సో అందుకే నేను ముందు పెడుతున్నాను. సో మీకేదైనా ఐడియా వస్తే ఎందుకు ఇలా పర్టికులర్ గా ఫోర్ దగ్గర ఆగిపోతుందని జస్ట్ యూ గివ్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ స్మాల్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు ఇది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీకు నచ్చిన నెంబర్ తీసుకుని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఐ హోప్ ఖచ్చితంగా ఫోర్ దగ్గర ఆగిపోతుంది. So my dear children, hope you enjoyed this small video. Manam next video lo maro topic tho kalutam. Antavarku take care, bye bye. You are like a master of Hargopal.